గౌరవ ముఖ్యమంత్రి గారికి నమస్కారం. మేము ఉమ్మడి మామనార్ జిల్లా నుంచి ఇక్కడికి వచ్చేసినాము. మేము 2018లో టీఎస్పీఎస్ నిర్వహించిన ఎగ్జామ్లో ఎగ్జామ్ కండక్ట్ చేసి ఎగ్జామ్ రాసినాము. ఆ రిజల్ట్ రీసెంట్గా వచ్చేసి ఇప్పటి వరకు కూడా ఆ పోస్టులు అనేది ఫిలప్ చేయలేకపోయింది. అలాగే అది ఫిలప్ కాకముందే మళ్ళీ వేరే నోటిఫికేషన్ కూడా వేస్తున్నారు. అలాగే మేము ఎన్హెచ్ఎంలో గత 20 సంవత్సరాలుగా ఈ ఎన్హెచ్ఎంలో కాంట్రాక్ట్ బేసిస్లో పనిచేస్తున్నాము. మాకు రెగ్యులర్ చేయకుండా మళ్ళీ నోటిఫికేషన్ వేసినారు. అది కూడా కంప్లీట్ చేయకుండా మళ్ళీ కొత్త నోటిఫికేషన్ వేస్తున్నారు. ఈ టీఎస్పీఎస్ నిర్వహించిన ఎగ్జామ్ యొక్క ఈ రీసెంట్గా సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా చాలామందిని పిలిచినారు. 4 ఫేజులలో సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వచ్చినాము. అది పూర్తి స్థాయిలో ఫిలప్ కాకుండా మళ్ళీ కొత్త నోటిఫికేషన్ వేసినారు. దయచేసి ఈ యొక్క పోస్టులను తొందరగా ఫిలప్ చేయాల్సిందిగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాము. అలాగే మా ఎన్హెచ్ఎంలో చాలా సంవత్సరాలుగా రిటైర్మెంట్ చివరి దశలో కూడా వాళ్ళు పనిచేస్తున్నారు. వాళ్లకు చాలీ చాలా జీతాలతో జీవితం వెళ్ళబోతున్నారు. వారిని కూడా మీ యొక్క దృష్టికి తీసుకొస్తున్నాము. దయచేసి వారిని కూడా అందరినీ మమ్మల్ని అందరినీ రెగ్యులర్ చేసి మమ్మల్ని ఆదుకుంటారని మీకు విన్నవిస్తున్నాము. ఈ యొక్క పెరిగిన ధరల సమాజంలో బతకలేకపోతున్నాము. దయచేసి మా యందు మా తరఫున మీరు ఆలోచించి మాకు న్యాయం చేయగలరని మీకు ఈ సందర్భంగా వినవిస్తున్నాము. వీటికి దాదాపు ఈరోజు మిమ్మల్ని కలవడానికి 200 మంది దాకా ఇచ్చేసినాము. మీకు కలిసే అవకాశం వస్తుందని మేము ఎదురు చూస్తున్నాము. దయచేసి మా సమస్యలను మీరు వింటారని మేము ఆశతో ఇక్కడికి వచ్చేసి ఈ ఛానల్ ద్వారా మీకు వినవిస్తున్నాము. మా యొక్క సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నాము.